శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిత్తూరు జిల్లా దమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సాధుమల్లయ్య కొండలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి నూతన ఆలయంలో నూతన శివలింగ ప్రతిష్ట ఈ నెల 20న నిర్వహించనున్నారు. 18 నుంచి 19, 20 వరకు కుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 20న నూతన శివలింగ ప్రతిష్ట జరుగుతుందని పాలక మండలి చైర్మన్ కెఆర్ మల్లిరెడ్డి పేర్కొన్నారు. గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు, గౌరవ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసులు పాల్గొంటారన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు హాజరవుతారని, అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గంలోని వైకాపా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల చైర్మన్లు, మల్లయ్యకొండ మాజీ చైర్మన్లు హాజరు కావాలన్నారు. తమ్మాలపల్లి మండలం తమ్మాలపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లయ్యకొండ విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వానము తమ్మాలపల్లి నియోజకవర్గంలో ఉండు డిప్యూటీసీలు, ఎంపీపీలు, ఇతర సర్పంచులు, ఎంపీడీసీలు, ఇతర కార్పొరేషన్ మెంబర్లు, మాజీ చైర్మన్లు, మల్లయ్యకొండ మాజీ చైర్మన్లు, ఇతర భక్తాదులు వచ్చి ఈ జయప్రదం చేయబడినగా కోరడమైంది. ముఖ్య అతిథులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మినిస్టర్ గారు, ఎంపీ మిథునరెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు, ఈ దేవాశాఖ మంత్రి ఎల్లపల్లి శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ వచ్చి విగ్రహ ప్రతిష్టకు 20 తేదీ 6 గంటలకు వచ్చి అందరూ వచ్చి ఆ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. 18, 19, 20, 3 రోజులు మంత్రివర్యులు కొండపైనే ఉండి కార్యక్రమం చేస్తున్నారు.